హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్ ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి రైల్వే బ్యాంక్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అలానే ఇతర ని ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లక్స్ లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సెపరేట్ గా అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి ఇక్కడ బ్యాంక్ రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ రూపీస్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం గా ఉంటాయి మొత్తం క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అన్నమాట అలా ఎవరికి విద్యార్థులు ఎస్ఎస్ సీజిఎల్ స్టెనోగ్రాఫర్ సినోగ్రాఫర్ ఎగ్జామ్ ప్రిపేర్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్ స్పెషల్ బ్యాచెస్ అన్ని అవైలబుల్ సంబంధించి కోర్స్ మూడు వేల ఆరు వందల రూపాయలకి ఆఫర్ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు క్లాస్ అని సెరేట్ అవైలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరి విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డిఎల్పీ టెక్నీషియన్ జే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి ఒకవేళ అన్ని కవర్ అయ్యేలా స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే కనుక మీకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియమ్ లో క్లాస్ అని సెపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో పిఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు ఐబీపీఎస్ అవ్వచ్చు రీజనల్ రోడ్ బ్యాంక్స్ అవ్వచ్చు వాళ్ళకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ మహాక్ దీంతో మనకి కంప్లీట్ గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది ఇది మనకి మూడు వేల ఆరు వందల రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం తెలిమీయం రెండు మీడియం కో క్లాస్ అనే గా అవైలబిలిటీ అన్నమాట అని ఎవరికి విద్యార్థులు గ్రూప్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ సరే తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ టూ స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలకి ఆఫ్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలియ రెండు మీడియం క్లాస్ అనేది అవైలబిలిటీ ఉంది ఉన్నమాట అని ఎవరికి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారంటారు జనరల్ స్టడీస్ అది తెలంగాణ మూవ్మెంట్ అవ్వచ్చు తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు ఎకానమీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం నాలుగు వంద తొమ్మిది రూపాయలకి ఆఫర్ అయిబిల్ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సబ్జెక్ట్ అవైలబుల్ ఉన్నాయి తెలుగు మీడియం క్లాస్ సబ్బెట్గా ఉంటుంది మీరు కావాలనుకుంటుంది ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడవచ్చు క్లాస్ నచ్చిన జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకేమేమి సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి అప్లోడ్ చేసుకుని కోర్స్ తీసుకోండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సో లాస్ట్ క్లాస్ లో మనము శాస్త్ర గురించి డిస్కస్ చేయడం జరిగింది సో యాంత్రిక శాస్త్రంలో మనము భౌతిక రాశులు అన్నాం అలాగే కొన్ని భౌతిక రాశుల యొక్క ప్రమాణాలు ఏంటి ప్రాథమిక రాశులు కానివ్వండి ఉత్పన్న రాశులు కానివ్వండి వీటి యొక్క ప్రమాణాలు ఏంటి అదేవిధంగా పని బలము సో వీటి గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది సో వీటితో పాటు ప్రవాహీలు మరియు ప్రవాహీల యొక్క ధర్మాలు వీటన్నిటి గురించి మనము ఈ యాంత్రిక శాస్త్రంలో డిస్కస్ చేశాం నా మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ రైట్ భౌతిక శాస్త్రంలోని రెండవ టాపిక్ ధ్వని అని అంటాం సో దీన్ని మనము సౌండ్ అని అంటాం సో మొదటగా ధ్వని అంటే ఏంటి సో దైనిక జీవితంలో మనము ప్రతిరోజు ఎన్నో రకాల ధ్వనులు వింటూ ఉంటాం సో టీవీ నుండి వచ్చే ధ్వని కానివ్వండి లేదా మన మొబైల్ రింగ్ అవుతున్నప్పుడు వచ్చే ధ్వని కానివ్వండి సో వివిధ వాహనాల నుండి వస్తున్న ధ్వని కావచ్చు లేదా పరిశ్రమల నుండి వెలువడుతున్న ధ్వని కానివ్వండి మనం మాట్లాడేటప్పుడు ఉత్పన్నమవుతున్న ధ్వని కానివ్వండి సో పిల్లలు ఏడ్చేటప్పుడు ఉత్పన్నమయ్యే ధ్వని అలాగే ప్రకృతిలో సో ఎన్నో రకాల పక్షులు ఇవి ఉత్పన్నం చేస్తున్న ధ్వని సో ఇవన్నీ కూడా విభిన్న రకాలుగా ఉంటాయి ఒక్కొక్క ధ్వని ఒక లక్షణం అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది సో కొన్ని ధ్వనులు వినడానికి ఇంపుగా ఉంటుంది మనం వాటిని కంటిన్యూస్గా వినడానికి కూడా వాటిని మనము ఇష్టపడుతూ ఉంటాం సో ముఖ్యంగా పక్షులు పక్షులు చేసే ధ్వనులు ఏవైతే ఉన్నాయో అవి మనము ఎంతగానో ఇష్టపడతూ ఉంటాం అదేవిధంగా చిన్నపిల్లలు నవ్వేటప్పుడు సో ఆ ధ్వని అనేది వాళ్ళు జనరేట్ చేస్తున్న ధ్వని అనేది మనం ఎన్నో ఎంతోసేపు వినాలనుకుంటూ ఉంటాం అదేవిధంగా పరిశ్రమల నుండి వెలువడుతున్న ధ్వని వినడానికి అస్సలుకి మనకు ఇంట్రెస్ట్ అనిపించదు ఇరిటేటింగ్గా ఉంటుంది చికాకుగా ఉంటుంది అలాగే వాహనాల నుండి వెలువడుతున్న ధ్వని కావచ్చు సో ఇలా విభిన్న రకాల ధ్వనులు అని అంటాం సో ప్రతి ఒక్క ధ్వనికి ఒక లక్షణం అంటూ ఉంటుంది కానీ మొదటగా ధ్వని అంటే ఏంటి ధ్వని ఎలా ఉత్పన్నమవుతుంది ధ్వని ఎలా అవుతుంది అదేవిధంగా ధ్వని అనేది ఎలా ప్రసారం అవుతుంది సో ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి ఒక స్థానం నుండి మరొక స్థానానికి ధ్వని అనేది ఎలా ప్రయాణిస్తుంది వీటికి ధ్వని యొక్క ప్రయాణానికి అవసరమైన పదార్థాలు ఏంటి సో వీటి గురించి మనము ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు చనల్ లాజిక్స్ ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి రైల్వే బ్యాంక్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్ లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్గా గా అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్ ఎస్ఎస్ రైల్వే ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ రూపీస్కి పిలిన్స్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం క్లాస్ అనే సపరేట్గా ఉంటాయి మొత్తం క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందనమాట అలానే ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్ సంబంధించి సీఎీఎస్ సిఎస్ఎస్ఎస్ఎల్ సిపిఓఎంటీస్ స్టెనోగ్రాఫర్ జిడి ఎగ్జామ్ ప్రిపేర్ ఉన్నారో వాళ్ళ కోసం కూడా ఎస్ఎస్ స్పెషల్ బ్యాచెస్ మందికి అవైలబిలిటీ ఉంది అన్ని బ్యాచెస్కి సంబంధించి కోర్స్ ఇవ్వాలనుకుంటే మూడు వేల ఆరు వందల రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం క్లాస్ అనే సరేగా అవైలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ ఎవరైతే విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డిఎల్పి టెక్నిషియన్ జే ఎగ్జామ్ వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాక్స్ ఒకవేళ అన్ని కవర్ స్పెషల్ తీసుకోవాలనుకుంటే తీసుకోవాలను మీకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం లో కూడా సెట్ గా అయిలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామేషన్ పాయింట్ ఆఫ్ లో పిఓ క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు ఐపీఎస్ అవ్వచ్చు రీజనల్ బ్యాంక్స్ అవ్వచ్చు వాళ్ళకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట మహాపేక్ దీంట్లో మనకి కంప్లీట్ గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది మనకి మూడు వేల ఆరు వందల రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం మీడియం రెండు మీడియం క్లాస్ అనే సెరేట్ గా అవైలబిలిటీ ఉంది అనమాట అలా ఎవరి విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ టూ స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం క్లాస్ అనేది సెపరేట్గా అవైలబిలిటీ ఉంది అనమాట అని ఎవరి విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్నారు జనరల్ స్టడీస్ సంబంధించి అది తెలంగాణ మూమెంట్ అవ్వచ్చు తెలంగాణ హిస్ట్రీ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు హిస్ట్రీ అవ్వచ్చు ఎకనామీ అవ్వచ్చు పాలిటీ అవ్వచ్చు ఏ సబ్జెక్ట్ అయినా సరే కేవలం నాలుగు తొమ్మిది వందల రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సెపెట్గా అయిబుల్ ఉన్నాయి క్లాస్ వాట్సాప్ ఐడి కూడా ఉంటుంది మీరు కావాలనుకోండి ఈ క్లాస్ నుంచి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు క్లాస్ నచ్చిన జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ అయితే నెంబర్కి కాల్ చేయండి లేదంటే ఛానల్లో యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి సో మొదటిగా ధ్వని అన్నప్పుడు సో ధ్వని అనేది ఒక శక్తి స్వరూపము అని అంట ధ్వని అనేది ఒక శక్తి స్వరూపము సో ఈ శక్తి అని అంటున్నాం ధ్వని అనేది ఒక శక్తి స్వరూపము అని అంట సో యాంత్రిక శాస్త్రంలో మనము రెండు రకాల శక్తుల గురించి మనం డిస్కస్ చేసాం ఒకటి చలనంలో ఉన్న వస్తువుకి ఉండే గతిశక్తి కానివ్వండి లేదా వస్తువు యొక్క స్థానము వలన కలిగి రైట్ స్థితిజ శక్తి అని అంటాం స్థితి శక్తి అని అంటాం సో అది కెనిటిక్ ఎనర్జీ కావచ్చు పొటెన్షియల్ ఎనర్జీ కావచ్చు గతిశక్తి లేదా స్థితిశక్తి అని అంటాం సో ఈ రెండింటిని యొక్క ఈ రెండింటిని మనం ఎప్పుడైతే యాడ్ చేస్తున్నామో స్థితి శక్తి ప్లస్ గతిశక్తి యాంత్రిక శక్తి అని అంటాం మెకానికల్ ఎనర్జీ అని అంటాం సో యాంత్రిక శాస్త్రంలో మనం డిస్కస్ చేసింది కేవలము శక్తి మరియు గతిశక్తి గురించి మాత్రమే కానీ ఎప్పుడైతే మనము శక్తి గురించి అంటున్నా మాట్లాడుతున్నామో శక్తి ఎన్నో రూపాల్లో ఉంటుంది స్థితిశక్తి గతిశక్తి ధ్వని శక్తి శక్తి ఉష్ణ శక్తి విద్యుత్ శక్తి ఆయస్కాంద శక్తి రసాయన శక్తి కండరాల శక్తి సో ఎన్నో రకాల్లో ఉంటుంది శక్తిని మనం సృష్టించలేము శక్తిని చేయలేము శక్తి అనేది ఎప్పుడు కూడా ఒక రూపం నుండి మరొక రూపంలోకి నిరంతరంగా మార్పు చెందుతూనే ఉంటుంది సో శక్తి అనేది ఒక శక్తి ధ్వని అనేది ఒక శక్తి స్వరూపము అని అంటాం ధ్వని అనేది ఒక శక్తి స్వరూపము సో ఈ శక్తి స్వరూపము అయిన ధ్వని ప్రయాణించడానికి ఒక యానకము అనేది అవసరము సో ధ్వని ప్రయాణించడానికి యానకము అనేది తప్పనిసరి అని అంటాం సో ధ్వని ప్రయాణించడానికి యానకము తప్పనిసరి సో ఇక్కడ యానకము అని అన్నప్పుడు యానకము అన్నప్పుడు సో యానకము ఘనస్థితిలో ఉండవచ్చు లేదా ద్రవస్థితి అని అంటాం లేదా వాయుస్థితి అని అంటాం సో పదార్థాల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు పదార్థాలు ఐదు స్థితిలో లభిస్తాయి సో మొదటిది ఘనస్థితి అంటాం రెండవది ద్రవస్థితి మూడవది వాయుస్థితి నాలుగవది ప్లాస్మా స్థితి అని అంటాము నాలుగవది ప్లాస్మా స్థితి అదేవిధంగా ఐదవది బోస్ ఐన్స్టీన్ స్థితి అని అంటాము బోస్ ఐన్స్టీన్ కండెన్స్డ్ స్థితి లేదా సింపుల్గా ఐన్స్టీన్ స్థితి అని అంటాం సో పదార్థాలు ఎన్ని స్థితులు లభిస్తాయి అన్నప్పుడు పదార్థాలు మొత్తం ఐదు స్థితులు లభిస్తాయి సో ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు వాయు పదార్థాలు ప్లాస్మా స్థితి మరియు ఐన్స్టీన్ స్థితి అని అంటాం సో వీటిలో ధ్వని తరంగాలు ప్రయాణించడానికి ధ్వని తరంగాలు ప్రయాణించడానికి ఖచ్చితంగా ఖచ్చితంగా ఘన పదార్థాలు కానివ్వండి ద్రవ పదార్థాలు కానివ్వండి వాయు పదార్థాలు కానివ్వండి తప్పనిసరి అని అంటాం అలాగే ధ్వని ఎలా ఉత్పన్నమవుతుంది ధ్వని ఎలా ఉత్పన్నమవుతుంది సో ధ్వని తరంగాలు ఎల్లప్పటికీ ధ్వని తరంగాలు కేవలము కంపిస్తున్న పదార్థాల ద్వారానే జనిస్తుంది ధ్వని తరంగాలు కేవలము కంపిస్తున్న పదార్థాల ద్వారానే జనిస్తుంది అని అంటాం కంపిస్తున్న పదార్థాలు సో వీటి మూలంగానే ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది సో పదార్థము అనేది ఎల్లప్పటికీ అది కంపిస్తున్నప్పుడు ధ్వని అనేది ఎప్పటికీ కూడా అవుతూనే ఉంటుంది నా ఉదాహరణకు సో మనం మాట్లాడేటప్పుడు ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది సో కారణము ఏంటి అని అన్నప్పుడు స్వరపేటిక అని అంటాం వోకల్ కార్డ్స్ అని అంటాం సో స్వరపేటిక కంపిస్తున్నందువలన స్వరపేటిక అనేది కంపిస్తున్నందువలన ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది సో ఈ కంపనలు అనేవి మగవారిలో కానివ్వండి స్త్రీల్లో కానివ్వండి విభిన్నంగా ఉంటాయి దాని మూలంగా పురుషుల యొక్క కంఠస్వరం అనేది ఒక విధంగా ఉంటుంది అదేవిధంగా మహిళల యొక్క కంఠస్వరం అనేది మరొక విధంగా ఉంటుంది సో వాటి గురించి మనం మళ్ళీ డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మనం మాట్లాడేటప్పుడు ధ్వని అనేది ఉత్పన్నం అవ్వడానికి కారణం ఏంటి అని అన్నప్పుడు స్వరపేటిక యొక్క కంపనలు సో పదార్థం ఏదైనా సరే పదార్థం అనేది కంపిస్తున్నంతసేపు ధ్వని అనేది ఉత్పత్తి అవుతూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోహ పదార్థం తీసుకున్నాం లోహంతో చేసిన ఒక పదార్థం సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టీల్ బాక్ టిఫిన్ బాక్స్ కావచ్చు లేదా ఒక స్టీల్ డబ్బా కానివ్వండి సో స్టీల్ డబ్బా ఎప్పుడైతే మనం దాన్ని స్పూన్తో కానీ ఒక స్టిక్తో కానీ కొడుతున్నప్పుడు ఎక్కువ ధ్వని అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఉత్పత్తి అవుతుంది సో అదే స్టీల్ ప్లేట్ కానీ స్టీల్ గ్లాస్ కానీ లేదా స్టీల్ టిఫిన్ బాక్స్ కానీ ఇవి కింద పడినప్పుడు కూడా ఎక్కువ ధ్వని అనేది జనరేట్ అవుతుంది కారణం ఏంటి అన్నప్పుడు ఆ పదార్థము అనేది స్టీల్ ప్లేట్ కావచ్చు గ్లాస్ కావచ్చు ఇవి ఎక్కువగా కంపిస్తున్నాయి కాబట్టి ధ్వని అనేది ఉత్పత్తి అవుతుంది అలాగే ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ తీసుకున్నాం పత్తి అని అంటాం సో ఒక కిలో పత్తి తీసుకొని మనం కింద పడేస్తాం సో ఒక కిలో పత్తిని మనం కింద పడేసినప్పుడు ధ్వని అనేది ఉత్పత్తి అవుతుందా అంటే లేదు అని చెప్తాం అది ఒక కేజీ కానివ్వండి ఒక పది కిలోలు కానివ్వండి మనం ఎప్పుడైతే మనము ఆ పత్తిని కింద పడేస్తున్నామో సో సౌండ్ అనేది జనరేట్ కాదు ధ్వని అనేది ఉత్పత్తి కాదు అలాగే థర్మాకోల్ బాల్స్ అని అంటాం సో థర్మాకోల్ బాల్స్ కింద పడినప్పుడు థర్మాకోల్ షీట్స్ కాదు థర్మాకోల్ బాల్స్ అని అంటున్నాం సో థర్మాకోల్ బాల్స్ కింద పడినప్పుడు కూడా ధ్వని అనేది ఉత్పత్తి కాదు అలాగే పేపర్ ముక్కలు రైట్ నోట్బుక్ తీసుకొని నోట్బుక్ని మొత్తం మనం పేపర్ చింపేసినప్పుడు సో ఆ పేపర్ ముక్కలను మనం గాల్లో విసిరినప్పుడు ధ్వని అనేది ఉత్పత్తి కాదు సో ధ్వని కేవలము కంపిస్తున్న పదార్థాల ద్వారానే జనిస్తుంది ధ్వని కేవలము కంపిస్తున్న పదార్థాల ద్వారానే జనిస్తుంది అని అంటాం అలాగే ధ్వని ఎల్లప్పటికీ స్థితిస్థాపకత కలిగిన పదార్థాల్లోనే జనిస్తుంది స్థితిస్థాపకత కలిగిన పదార్థాల్లో మాత్రమే జనిస్తుంది సో దీన్ని మనము ఎలాస్టిసిటీ అని అంటాం ఎలాస్టిసిటీ సో స్థితిస్థాపకత కలిగిన పదార్థాల్లో మాత్రమే ధ్వని అనేది ఎల్లప్పటికీ జనిస్తుంది సో ఇక్కడ మనము స్థితిస్థాపకత అని అంటాం సో అంటే ఏంటి స్థితిస్థాపకత అంటే ఏంటి నా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పదార్థము తీసుకున్నాం సో ఆ పదార్థము పైన మనము బయట నుండి మనము బలాన్ని ప్రయోగిస్తున్నాం సో ఈ పదార్థము పైన మనం బాహ్య బలాన్ని మనం ఎప్పుడైతే ప్రయోగిస్తున్నామో సాధారణంగా మనం ప్రయోగిస్తున్న బలాన్ని బట్టి దాని యొక్క ఆకారంలో మార్పు రావచ్చు రాకపోవచ్చు అది మనం ప్రయోగిస్తున్న బలం మీద ఆధారపడి ఉంటుంది సో ఆ పదార్థం యొక్క ఆకారంలో మార్పు వచ్చింది సో ఎప్పుడైతే మనము బాహ్య బలాన్ని తొలగిస్తున్నామో ఆ పదార్థం అనేది తిరిగి యథాస్థితికి చేరుకుంటుంది ఉదాహరణకు స్పాంజ్ అని అంటాం లేదా సోఫా సెట్లు అని అంటాం సో సోఫా సెట్ పైన మనం కూర్చొని ఉన్నప్పుడు అనిగిపోతుంది కానీ ఎప్పుడైతే మనం ఆ సోఫా సెట్ నుండి లేస్తున్నామో పక్కకు జరుగుతున్నామో ఆ సోఫా సెట్లో ఉన్న స్పాంజ్ అనేది యథాస్థితికి తిరిగి వస్తుంది సో అక్కడ ప్రతిబలము అనేది పనిచేస్తుంది ప్రతిబలము అనేది పనిచేస్తుంది ప్రతిబలము మరియు వికృతి అని అంటాం స్ట్రెస్ మరియు స్ట్రెయిన్ అని అంటాం సో ఏ పదార్థంలో అయితే బాహ్య బలము అదేవిధంగా అంతర్గత బలము అని అంటాం ఇంటర్నల్ ఫోర్స్ అని అంటాం ఆ రెండు కూడా సమానంగా ఉన్నప్పుడు ఆ పదార్థముపై ఆ పదార్థము పైన బాహ్య బలాన్ని తొలగించినప్పుడు ఆ పదార్థము పైన బాహ్య బలాన్ని తొలగించినప్పుడు ఆ పదార్థము అనేది యథాస్థితికి చేరుకుంటుంది రైట్ దాన్ని మనం ఏమంటాం స్థితి స్థాపకత అని అంటాం ఎలాస్టిసిటీ అని అంటాం సో ధ్వని అనేది ఎల్లప్పటికీ స్థితిస్థాపకత కలిగిన పదార్థాల్లో మాత్రమే ధ్వని అనేది జనిస్తుంది ధ్వని ఎల్లప్పుడూ కంపిస్తున్న పదార్థాల్లో మాత్రమే జనిస్తుంది ధ్వని తరంగాలు ప్రయాణించడానికి యానకము అనేది తప్పనిసరి ఆ యానకము అనేది ఘన పదార్థము కావచ్చు ద్రవ పదార్థము కావచ్చు లేదా వాయు పదార్థము అయినా కావచ్చు అలాగే ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు అని అంటే తరంగాల గురించి మనం చూసినట్లయితే సో తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు శూన్యంలో ప్రయాణించలేవు సో కారణము ఏంటి అని అన్నప్పుడు తరంగాలు శూన్యంలో ప్రయాణించలేకపోవడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు శూన్యంలో ఎటువంటి కణాలు అనేవి ఉండవు ఎటువంటి పార్టికల్స్ అనేవి ఉండవు సో కంపించడానికి వీలుగా ఉండడానికి కంపించగా కంపించడానికి వీలుగా ఉండదు అని చెప్తున్నాం సో కంపించడానికి శూన్యంలో ఎటువంటి కణాలు అనేవి లేవు కాబట్టి ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించలేవు అలాగే ధ్వని తరంగాలు శూన్యంలో ప్రయాణించలేకపోవడానికి కారణము అని అన్నప్పుడు ధ్వని తరంగాలు అనేవి యాంత్రిక తరంగాలు అని అంటాం సో ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు కాబట్టి ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు కాబట్టి ఇవి శూన్యంలో ప్రయాణించలేవు శూన్యంలో ప్రయాణించలేవు ఇక్కడ మనము యాంత్రిక తరంగాలు అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం కానీ తరంగము అంటే ఏంటి తరంగము అంటే ఏంటి సో ధ్వని అనేది ఎల్లప్పటికీ ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి ఒక ప్లేస్ నుండి మరొక ప్లేస్కి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని త్వర తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది కానీ తరంగము అంటే ఏంటి తరంగము అంటే ఏంటి సో తరంగము అని అన్నప్పుడు యానకంలో ఏర్పడిన సో ఏదైనా ఒక యానకం తీసుకున్నాం ఆ యానకంలో ఆ యానకంలో ఏర్పడిన డిస్టబెన్స్ అని అంటాం ఆ యానకంలో ఏర్పడిన డిస్టబెన్స్ కానివ్వండి కంపనలు కానివ్వండి సో దాన్ని ఏమంటాం మనము తరంగము అని అంటాం యానకంలో ఏర్పడిన డిస్టర్బెన్స్ లేదా కంపనలు లేదా రైట్ వైబ్రేషన్స్ నంబర్ ఆఫ్ పదాలు యూజ్ చేస్తూ ఉంటాం సో యానకంలో ఏర్పడిన కంపనాలు లేదా అలజడి అని అంట సింపుల్గా చెప్పినప్పుడు యానకంలో ఏర్పడిన ఒక అలజడి అని అంటాం సో దీన్ని మనము తరంగము అని అంటాం తరంగము సో తరంగాలు ఎన్నో రకాలు ఉన్నాయి సో వాటి గురించి మనం మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం సో తరంగము అని అన్నప్పుడు యానకంలో ఏర్పడిన ఒక డిస్టర్బెన్స్ యానకంలో ఏర్పడిన ఒక అలజడిని మనము తరంగము అని అంటాం సో ధ్వని తరంగాలు యాంత్రిక తరంగాలు సో ఇవి ఎల్లప్పటికీ శూన్యంలో ప్రయాణించలేవు ఇవి ఎప్పటికీ కూడా శూన్యంలో ప్రయాణించలేవు అని అంటాం అలాగే ధ్వని గురించి చేయు అధ్యయనంలో ధ్వని గురించి చేయు అధ్యయనంలో ఎకాస్టెక్స్ అని అంటాం ధ్వని గురించి చేయు అధ్యయనంలో ఎకాస్టెక్స్ అని అంటాం ధ్వని గురించి చేయు అధ్యయనమును ఎకాస్టెక్స్ అని అంటాం అలాగే చంద్రుడి యొక్క ఉపరితలంపై చంద్రుడి ఉపరితలంపై ధ్వని తరంగాలు ప్రయాణించలేవు చంద్రుడి యొక్క ఉపరితలంపై ధ్వని తరంగాలు ప్రయాణించలేవు చంద్రుడి ఉపరితలంపై ధ్వని తరంగాలు ప్రయాణించలేవు సో కారణం ఏంటి అన్నప్పుడు చంద్రుడి యొక్క ఉపరితలం పైన వాతావరణము అనేది ఉండదు కాబట్టి చంద్రుడి యొక్క ఉపరితలం పైన వాతావరణము ఉండదు సో ఇక్కడ వాతావరణము అనేది ఉండదు కాబట్టి చంద్రుడి యొక్క ఉపరితలం పైన వాతావరణము అనేది ఉండదు కాబట్టి తరంగాలు ప్రయాణించలేవు కానీ వాతావరణము అంటే ఏంటి సో వాతావరణము అని అన్నప్పుడు గాలి అదేవిధంగా సో దుమ్ము ధూళి కణాలు సో వీటితో పాటు నీటి ఆవిరి అని అంటాం లేదా నీటి బిందువులు రైట్ సో సింపుల్గా మనము నీటి ఆవిరి అని అంటాం వాటర్ వేపర్ అని అంటాం వీటన్నిటిని కలిపినప్పుడు మనం వాతావరణము అని అంటాం సో వాతావరణము అని అన్నప్పుడు గాలి మరియు దుమ్ము వాటితో పాటు నీటి ఆవిరి వీటన్నిటిని కలిపి వాతావరణము అని అంటాం సో చంద్రుడి యొక్క ఉపరితలం పైన వాతావరణము ఉండదు కాబట్టి ధ్వనితరంగాలు తరంగాలు ప్రయాణించలేవు కాబట్టి ధ్వని తరంగాలు ప్రయాణించలేవు కానీ చంద్రుడి యొక్క ఉపరితలంపై చంద్రుడి యొక్క ఉపరితలం పైన కాంతి తరంగాలు ప్రయాణించగలుగుతాయి చంద్రుడి యొక్క ఉపరితలంపై కాంతి తరంగాలు ప్రయాణించగలవు కాంతి తరంగాలు ప్రయాణించగలవు చంద్రుడి యొక్క ఉపరితలం పైన కాంతి తరంగాలు ప్రయాణించగలవు కానీ చంద్రుడి యొక్క ఉపరితలం పైన ధ్వని తరంగాలు ప్రయాణించలేవు సో ఇక్కడ కాంతి తరంగాలు ప్రయాణించగలడానికి కారణం ఏంటి అని అన్నప్పుడు కాంతి తరంగాలు విద్యుత్ అయస్కాంత తరంగాలు అని అంటాము కాంతి తరంగాలు విద్యుత్ అయస్కాంత తరంగాలు కాబట్టి ఇక్కడ కాంతి తరంగాలు అనేవి ప్రయాణించగలుగుతున్నాయి సో చంద్రుడి యొక్క ఉపరితలంపై కాంతి తరంగాలు ప్రయాణించడానికి గల కారణం ఏంటి అన్నప్పుడు కాంతి తరంగాలు విద్యుత్ అయస్కాంతరంగాలు సో ఈ విద్యుత్ అయస్కాంతరంగాలు ప్రయాణించడానికి ఎటువంటి యానకము అనేది అవసరం లేదు ఎటువంటి యానకము అనేది అవసరం లేదు అలాగే ఏదైనా ఒక ధ్వనిని మనం స్పష్టంగా వినడానికి సో ఏదైనా ఒక ధ్వనిని మనము స్పష్టంగా వినాలి అన్నప్పుడు ఆ ధ్వని కర్ణబేరిని సెకండ్లో పదోవంతు కాలము సెకండ్లో పదోవంతు కాలము ఖచ్చితంగా స్పర్శించాలి సో ఏదైనా ఒక ధ్వనిని మనం స్పష్టంగా వినాలి అన్నప్పుడు ఆ ధ్వని కర్ణబేరిని సెకండ్లో పదోవంతు కాలము లేదా జీరో పాయింట్ వన్ సెకండ్ కాలము స్పర్శించినప్పుడు మాత్రమే ఆ ధ్వని అనేది మనకు స్పష్టంగా వినిపిస్తుంది లేదా కొన్ని సందర్భాల్లో మనం చెప్తా ఉంటాం ఏదో సౌండ్ విన్నాను అంటాం కానీ ఆ సౌండ్ ఎవరిది ఆ సౌండ్కి కారణం ఏంటి ఖచ్చితంగా చెప్పలేము కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు అతని వాయిస్ అనేది మనం కరెక్ట్గా వినిపించదు దానికి కారణాలు ఎన్నో చెప్తా ఉంటాం సో మనం మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తితో మనం మాట్లాడుతున్నప్పుడు మరో వ్యక్తి మధ్యలో రావడం లేదా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు బయట ఉన్న వాహనాల నుండి వెలువడుతున్న ధ్వని కావచ్చు ఇది రెండవ కారణము లేదా మనం ఎవరితో అయితే మాట్లాడుతున్నామో అతను నిదానంగా మాట్లాడడం కూడా కావచ్చు సో ఎప్పుడైతే ఆ వ్యక్తి నిదానంగా మాట్లాడుతున్నాడో అప్ అప్పుడు ఆ వ్యక్తి ఉత్పత్తి చేసిన ధ్వని తరంగాలు మన కర్ణబేరిని సెకండ్లో పదో వంతు కాలము లేదా జీరో పాయింట్ వన్ సెకండ్ స్పర్శించన స్పర్శించవు అప్పుడు మనకు వినికిడి జ్ఞానం అనేది కలగదు సో ఏదైనా ఒక ధ్వని స్పష్టంగా వినాలి అన్నప్పుడు ఆ ధ్వని కర్ణబేరిని ఖచ్చితంగా సెకండ్లో పదో వంద కాలము స్పర్శించాల్సిందే అప్పుడే మనకు వినికిడి జ్ఞానం అనేది కలుగుతుంది లేదా వినికిడి జ్ఞానం అనేది కలగదు అని చెప్తాం లేదా వినికిడి జ్ఞానం అనేది కలగదు అని అంటాం రైట్ అలాగే ధ్వని అన్నాం సో ధ్వని అనేది ప్రయాణించడానికి ఒక యానకం అనేది తప్పనిసరి అని అన్నాం అదేవిధంగా సో ధ్వని ఒక యానకంతో ఎల్లప్పుడూ కూడా తరంగాల రూపంలో మాత్రమే ప్రయాణిస్తుంది అని అన్నాం సో తరంగాల రూపంలో మాత్రమే ప్రయాణిస్తుంది హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్ ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి రైల్వే బ్యాంక్ ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్స్ అలానే ఇతర ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా చందన్ లాజిక్స్ లో కంప్లీట్ కోర్సెస్ పైన ఆఫర్ చేయడం జరుగుతుంది క్లాసెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి ఒకసారి మీరు ఇక్కడ బ్యాంక్ ఎస్ఎస్ రైల్వే కాంబో ప్యాక్ చూసినట్లయితే కనుక ఇది ఫోర్ థౌసండ్ ఫైవ్ రూపీస్కి పిలిస్ మెయిన్స్ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం క్లాస్ అనేవి సపరేట్గా ఉంటాయి మొత్తం క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట అలానే ఎవరితో విద్యార్థులు ఎస్ఎస్ సంబంధించి సీజిఎల్ సిఎస్ఎస్ఎస్ఎల్ సిపిఓఎ ఎంటీఎస్ సినోగ్రాఫర్ జీడి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచెస్ మంది అవైలబిలిటీ ఉంది అన్ని కి సంబంధించి కోర్స్ తీసుకోవాలనుకుంటే కనుక మూడు వేల ఆరు రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం క్లాస్ అనే సెరేట్గా అవైలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అన్ని కూడా ప్రొవైడ్ ఎవరి విద్యార్థులు రైల్వే సంబంధించి ఎన్టీపీసీ గ్రూప్ డి డిఎల్పి టెక్నిషియన్ ప్రిపేర్ ఎమ్ వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి ఒకవేళ అన్ని కవర్ స్పెషల్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే మీకు రెండు వేల రెండు వందల యాభై రూపాయలకి స్పెషల్ బ్యాచ్ ఉంది ఇందులో మీ ఇంగ్లీష్ మీడియం మీడియం రెండు కూడా మీడియస్ అవైలబిలిటీ ఉంటాయి ఇందులో మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ మెటీరియల్స్ అని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో పివో క్లర్క్ ఎగ్జామ్ రాయాలనుకున్నారో అది ఎస్బీఐ అవ్వచ్చు ఐబీపీస్ అవ్వచ్చు రీజనల్ రోడ్ బ్యాంక్స్ అవ్వచ్చు వాళ్ళకి సంబంధించిన స్పెషల్ బ్యాచ్ అనమాట బ్యాంక్ మహాప్యాక్ దీంట్లో మనకి కంప్లీట్ గా సిలబస్ మొత్తం కవర్ చేయడం జరుగుతుంది మనకి మూడు వేల ఆరు వందల రూపాయలకి స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉంది ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం క్లాస్ అనే సెరేట్గా అవైబిలిటీ ఉంది అన్నమాట అని ఎవరైతే విద్యార్థులు గ్రూప్స్ పాయింట్ ప్రిపేర్ అవుతున్నారో ఆంధ్రప్రదేశ్ అనే తెలంగాణ సరే వాళ్ళ కోసం గ్రూప్ టూ స్పెషల్ బ్యాచ్ అనేది కేవలం ఎనిమిది వందల తొమ్మిది వందల రూపాయలకి ఆఫ్ ఉంది ఇంగ్లీష్ మీడియం తెలియ రెండు మీడియం కోసం సెపరేట్గా అవైలబిలిటీ అనమాట అని ఎవరైతే విద్యార్థులు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకున్న జనరల్ స్టడీస్ సంబంధించి అది తెలంగాణ మూమెంట్ అవ్వచ్చు తెలంగాణ హిస్టరీ అవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ అవ్వచ్చు హిస్టరీ అవ్వచ్చు ఎకానమీ అవచ్చు పాలిటీ అవ్వచ్చు ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా సరే కేవలం నాలుగు వంద తొమ్మిది వందల రూపాయలకి ఆఫర్ అవైలబిలిటీ ఉన్నాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సబ్జెక్ట్గా క్లాస్ రెడీగా ఉంటుంది మీరు కావాలనుకోండి ఈ క్లాస్ సంబంధించి డెమో వీడియోస్ కూడా చూడొచ్చు క్లాస్ నచ్చిన జాయిన్ అవ్వచ్చు ఒకవేళ మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే కనుక కింద స్కూల్ నెంబర్కి కాల్ చేయండి ఏదంటే ఛానల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని కోర్సుని తీసుకోండి